రిచి గారి పెళ్లిలో వచ్చి ఒక సాంగ్ చూశాను, ఏమిటి మతి లేని సాంగ్. కైలాష్ గారు గారు ఎక్స్ట్రాడినరీగా పాడారు, అండ్ సత్యన్ సింగింగ్ సూపర్ స్టార్ కరోనా టైంలో మ్యూజికల్గా లైవ్లో పెట్టాడు. సో సత్యన్ ఫస్ట్ టైం మ్యూజిక్ చేస్తున్నాడు, అది తెలుగు సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సత్యన్ సింగర్, ఆయన మంచి వెరీ టాలెంటెడ్ సింగర్. సో తను కంపోజ్ చేసేటప్పుడు చాలా బాగుండింది, ఫ్రేజెస్ అంతా చాలా బాగుంది. కైలాష్ గారు వాయిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్, అంటే వెరీ సూతింగ్గా ఉంది, సేమ్ టైం విజువల్స్ కూడా చాలా బాగుంది. హేమరాజ్ నాకు వైశాలి అప్పటి నుంచి తను అరివలగన్కి అసోసియేట్గా ఉన్నారు. ఈ సినిమా తను చేయడం నాకు చాలా సంతోషం అని తన ఫ్రెండ్స్, తన బ్రదర్ విజయ వడగనాథన్ కెమెరామెన్ అందరూ ఒక ఫ్రెండ్స్గా చాలా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. సో అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయండి. సేమ్ టైం ఈ సాంగ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, వింటూ వింటూ అసలు లొకేషన్కే తీసుకెళ్ళిపోయింది పాటని. అనంత్ శ్రీరామ్ లిరిక్స్, అండ్ కైలాష్ కర్ గారు మైండ్ బ్లోయింగ్గా పాడారు. సత్యన్ వెరీ గుడ్ కంపోజిషన్, అండ్ డెఫినెట్గా ఈ సాంగ్ యూట్యూబ్లో డెఫినెట్గా కొంతకాలం బాగా నిలుస్తుందని ఒక నమ్మకంలో ఉంది. సో థ్యాంక్స్ టు ఈ ఆపర్చునిటీ, సత్యన్ గురించి చెప్పడానికి, హేమరాజ్ గురించి చెప్పడానికి, అండ్ తర్వాత అనంత్ శ్రీరామ్ గారి గురించి, కైలాష్ గారి గురించి, ఈ సినిమా గురించి చెప్పడం, ఈ అవకాశం ఇచ్చిన హేమరాజ్కి మై థ్యాంక్స్. అండ్ ఇది పెద్ద, ఈ సినిమా తనకి ఒక మంచి హోప్ ఇస్తుంది, మంచి ఒక గుడ్ స్టార్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు రిచి గారి పెళ్లి టీమ్. గుడ్ లక్.